కూడా కోరుకుంటారు, మీ జీవితాల్లో వెలుగు తేవాలని చెప్పి అనుకుంటారు. కానీ దురదృష్టం, ఈరోజు మనం చూస్తూ ఉంటే ఒక అహంకారం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే ఆ అహంకారమే అతని అంతానికి దారితీసే పరిస్థితి వచ్చింది. చరిత్ర చెబుతున్నటువంటి సత్యాలు ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే, ఒక హిరణ్యకశిపుడనే ఒక రాజు, రాక్షస రాజు ఉండేవాడు. అతని కూడా హంభావం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, ఆ దేశంలో ఉండే ప్రజలందరూ ఆయన్నే పూజించాలి. దేవుడనే మాట లేదు, ఆయనే దేవుడు, ఆయన్నే పూజించాలి. ఎవరైనా పూజించకపోతే వాళ్ళ మీద విరుచుకు పడిపోయి ఎన్ని విధాల హింస పెట్టాలంత విధాల హింస పెట్టేవాడు. కడాన కన్న కొడుకు ప్రహ్లాదుడు తండ్రిని విభేదించాడు. మీరు దేవుడు కాదు, మీరు తండ్రి మాత్రమే. దేవుడనే వ్యక్తి ఉన్నాడు, విష్ణు ఉన్నాడంటే వెంటాడి కొడుకుని హత్య చేయబోయే చంపబోయే పరిస్థితి వస్తే అప్పుడు ప్రార్థిస్తే మహావిష్ణువు స్తంభం నుంచి వచ్చి హిరణ్యకశిపుడిని చంపిన విషయం ఒక్కసారి మీరు గుర్తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఛాన్స్ అడుక్కున్నాడు అవునా కాదా? మీ అందరి తలపైన చేలు పెట్టాడా లేదా? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈరోజు మీకు చేసిందేంటి? పిడి గుద్దులు నిరంతరం గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్నా. అందుకే మీ దగ్గర ఒక ఓటు హస్తం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మూకుమ్ముడిగా ఊర్లు ఊర్లు ఒకటి కావాలి, ప్రజలందరూ ఒకటి కావాలి. మీ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. మన ధర్మాన్ని రక్షించుకోవాలి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఆ అధర్మమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణికి సమాధానం చెప్పే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. నేను ఒకటే ఈ సభలో హామీ ఇస్తున్నా, మొన్నే నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం, ఇంకొక 3-4 రోజుల్లో సంక్రాంతి. సంక్రాంతి మీ జీవితాల్లో వెలుగు తేవాలని, మీ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష, నా సంకల్పం. ఎప్పుడు కూడా నా సంకల్పం చేస్తే అది నా ఉడుము పట్టు తప్ప అపజయం నా జీవితంలో ఎప్పుడూ లేదని మిమ్మల్ని అందరికీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకేదో ముఖ్యమంత్రి పదవి కోసమో, పవన్ కళ్యాణ్కి అధికారం కోసమో, రెండు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధికారం కోసం కాదు. ఈ రాష్ట్రంలో జరిగే పోరాటం అహంభావంతో విర్రవీగిపోతున్న సైకో జగన్కి 5 కోట్ల ప్రజానీకానికి జరిగే పోరాటం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోరాటంలో 5 కోట్ల జనాలు గెలవాలన్నా, ప్రజలు గెలవాలన్నా, సైకో జగన్ గెలవాలన్నా మీ చేతుల్లో ఉంది. గట్టిగా మీరు చప్పట్లు కొట్టి ఆ వ్యక్తిని గెలవనీయకుండా చేస్తామని, భూస్థాపితం చేస్తామని సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, మీ జీవన ప్రమాణాల్లో ఏమైనా మెరుగైందా అని అడుగుతున్నాను.